కూడికలు జరిగించారు, మీకు స్తోత్రము ప్రభువా. కొంత ఇంట్లో నాయన మీ యొక్క ప్రభావాన్ని శక్తిని చూపించారు, మీకు స్తోత్రము వందనాలు ప్రభువా. తండ్రి కత్తిపూడిలో నాయన, తండ్రి నెలుపూడి సంఘస్థులు, అలాగే ప్రభువా ఇక్కడ వారు నాయన, కొంతమంది ప్రభువా కొంత ఇంటి నుంచి నాయన కూడా నాయన యొక్క కూడికల్లో పాల్గొన్నారు, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి రెండు దినాలు జరిగిన కూడికల్లో నాయన మీరు ఉన్నారు, నడిపించారు, మీకు స్తోత్రాలు. అనేక మంది దైవజనులను నాయన తీసుకుని వచ్చారు ప్రభువా. తండ్రి మీ వాక్కును నాయన వారి ద్వారా పలికించారు తండ్రి. ఈ రెండు దినాల మాటల ద్వారా ప్రభువా సంఘము నాయన తండ్రి బలపరచబడింది, మీకు స్తోత్రం నాయన. మా స్థితి ఏంటో మాకు తెలియపరిచారు, మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి ఈ కూడికల ద్వారానైనా మీరు సూటిగా అనేక మంది జీవితాలను ప్రభువా పరీక్షించుకోమని ఒక సవాల్ ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. వినని ఈ మాటలనైనా తండ్రి వారి యొక్క హృదయాల్లో భద్రపరచుకుని ప్రభువా వాక్యానుసారముగా జీవించే కృప దయచేయండి తండ్రి. మా మధ్య వాక్య పరిచర్ చేసిన తండ్రి దైవజనులనైనా వారు చేయించిన పరిచర్యను మీరు అత్యధికముగా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. పిల్లలు మొదలుకుని ప్రభా వృద్ధుల వరకు తండ్రి చాలా మంది ప్రభా వారి యొక్క ప్రార్థన అవసరతలనైనా తండ్రి రెండు దినాలు మీ పాదాల చెంత పెట్టి ఉన్నారు ప్రభా. ప్రార్థన ఆలకించే దేవుడునైనా తండ్రి ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థనకు నాయన మీరు జవాబిస్తున్నారని నమ్మచ్చున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. ఆయన మీరు వాగ్దానము చేస్తారు నాయన, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడిన అన్నావు తండ్రి. ఆయన మొదలు పెడితే ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా, అడిగితే ఇస్తానన్నావు తండ్రి. ఆయన నిరాన ప్రభా బిడ్డలు అడిగారు ప్రభా తండ్రి, ఏమి అడిగారు నాయన, వారి హృదయ వాంఛలేంటో మీకు తెలుసు నాయన. వాటిని అన్నిటిని తండ్రి మీరు సఫలపరచండి నాయన, వారి యొక్క ఆశలు మీరు నెరవేర్చండి ప్రభా, సమస్య నుంచి లేవనెత్తండి ప్రభా. మీకు వందనాలు తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు ప్రభా తండ్రి. ఆన్లైన్ లో ప్రభా వీక్షించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. చాలా మంది నాయన తండ్రి వారి యొక్క నాయన అవసరతలు మాకు తెలియపరిచారు తండ్రి. వారు అందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ప్రాముఖ్యముగా ప్రభువా తండ్రి వినోద్ కుమార్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన తండ్రి. అతని ఆరోగ్యం కొరకు ప్రభా, చేయించిన వ్యాపారాన్ని తండ్రి మీరు అత్యధికముగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన నీ నమ్ముకున్న బిడ్డలను ప్రభా తలెత్తేవానిగా చేస్తానని మీ యొక్క లేఖలో తెలియపరుస్తున్నాయి ప్రభా తండ్రి. అశోక్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన తండ్రి. ఒక మగబిడ్డ కావాలని ప్రభా తండ్రి, కుటుంబం ఆశపడుచుంది నాయన తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన తండ్రి. అశోక్ గారి యొక్క మనవిని మీరు ఆలకించండి ప్రభా, వారి యొక్క ఆశను తండ్రి మీరు నెరవేర్చండి ప్రభా. మీకు వందనాలు. రామకృష్ణవేణి గారికి ప్రార్థిస్తున్నాం ప్రభా, వారిని కూడా తండ్రి ఒక చక్కటి బిడ్డ మగబిడ్డ కావాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నిశ్చితాన్ని ప్రభా కుటుంబం పట్ల మీరు జరిగించండి, మీకు వందనాలు ప్రభా. గౌతమ్ గారితో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రార్థన అవసరత కోరారు ప్రభా తండ్రి. ఒకసారి ఆ బిడ్డ మనసులో ఏముందో నాయన తండ్రి, దేని కొరకు నాయన చింతిస్తూ ఉన్నారు, ప్రార్థన అడిగించి ఉన్నారు ప్రభా తండ్రి. ఆ యొక్క ప్రార్థన నాయన మీరు ఆలకించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. శ్రీనివాస్ గారు ప్రార్థిస్తూ ఉన్నారు నాయన తండ్రి. కుటుంబం ప్రభా ఎంతో ఆర్థిక సమస్యలతో తండ్రి బాధపడుచున్నారు నాయన, ఒకసారి కనికరించండి. మీ దయాహస్తము నాయన ఆ బిడ్డ మీద ఉంచండి, కుటుంబం మీద ఉంచండి నాయన తండ్రి. ఆర్థిక పరిస్థితిని ప్రభా మీరే సరిదిద్దండి నాయన తండ్రి. నాయన కూరుకుపోయిన తండ్రి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని ఇచ్చిన ఆయన బిడ్డని కుటుంబాన్ని మీరే లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. దుర్గా భవాని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన తండ్రి. కుటుంబం నాయన అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, ఒకసారి కనికరించండి తండ్రి. నాయన తండ్రి ఏ అపాయం మీకు జరగకుండా నాయన ప్రతి అనారోగ్యం నుంచి విడిపిస్తారని ప్రభా మీరు వాగ్దానం చేశారు బిడ్డ పట్ల నాయన తండ్రి. ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. స్వస్థపరచ యెహోవాను నేనే అని సెలవిచ్చారు ప్రభా తండ్రి. స్వస్థపరచండి యెహోవా రఫా కరికరి.